కర్నూలు మండల సర్వసభ్య సమావేశం రసాబాసుగా మారింది కర్నూలు మండల పరిషత్ సమావేశం మందిరంలో మండల అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులతో పాటు మండల అధ్యక్షురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మండల అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ తమ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని మండలంలోని ఇతర గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొనుంది ప్రజాప్రతినిధులుగా గెలిచి రెండు సంవత్సరాలైనా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వెంటనే తమ గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు డిమాండ్ చేస్తారు సర్వ సమావేశానికి మేము రావడం జరిగింది మరి సర్వ వాళ్ళు కొంత అధికారంగా వాళ్ళు చేసినట్టు పనులు మాత్రం చెప్పుకోవడం జరుగుతుంది కానీ కానీ ఎలాంటిది అడ ఒక ఫనసు గురించి కానీ ఒక గ్రామంలో అభివృద్ధి గురించి కానీ ఈరోజు గ్రామాల గురించి మరి శానిటైజర్ విషయం కానీ ఏదైతే ఈరోజు మరి ఈ సర్వ సమావేశంలో మరి ఎంపీపీ గారు కానీ మరి మండలంలో మరి ఎండిఓ కానీ ఎలాంటి మాకి క్లారిఫికేషన్ మాకు చెప్పలేదని కూడా ఈ సర్వ సమావేశంలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి మరి ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఎలాంటి మండల వేడిక కానీ గ్రామాల్లో కానీ చేపట్టడం లేదని మేము ఎంతో మరి ఆంధ్రలో చెందుతున్నాం కానీ మా బాధని ఎన్నడూ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది మరి ఎంపీపీ గారు వాళ్ళ గ్రామానికి మాత్రమే అభివృద్ధి చేసి మరి చేసుకుంటున్నారని కూడా మరి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ గ్రామంలో మరి మండల ఫండ్స్ చేయలేదని కూడా నేను తెలియజేస్తున్నాను వాళ్ళు ఏమంటే మామిన ఏదో ఒకటి బుడిదో తల్లడం తప్ప వాళ్ళు ఏనాడు ఎంపీటీసీలని పిలుచుకొని కూర్చొని మాట్లాడిన సమావేశం కూడా లేదని కూడా నేను తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ లక్ష్మీదేవి బసాపురం ఎంపీటీసీ ప్రతి ఈ సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్నప్పటికీ కూడా మాకున్న సమస్యలు వాళ్ళకి తెలియపరచినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు దానికి తోడు మేము ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా దాని గురించి చర్య తీసుకోవట్లేదు మాకు రెండు సంవత్సరాలు పైగా అయింది మేము సెల ఎన్నిక ఎన్నుకోబడి ప్రజలకి మేము మేలు చేయాలన్నా ఏమన్నా వాళ్ళకి వర్క్ చేసి పెట్టాలన్నా కానీ మాకు నిధులు లేవు ఫండ్స్ లేవు ఏం లేవు మేము ప్రజలకు ఏ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాకు ఫండ్స్ అనేటివి మాకు